హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 24 ఫీట్ల అడల్పు, అదేవిధంగా 45 ఫీట్ల 9 ఇంచులు పొడుగు, ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్, గ్రౌండ్ ఫ్లోర్ లో విధంగా డబుల్ బెడ్రూమ్ కార్ పార్క్ అవడం జరిగింది. ఇది మొత్తం వచ్చేసి మనకి 122 గజాలు అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ల్యాండ్ ఏరియా స్క్వేర్ ఫీట్ లో కన్వర్ట్ చేస్తే 1101 ఫీట్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా సెట్ బ్యాక్లు పోగా హౌస్ కన్సెషన్ చేసి మటుకు 930 స్క్వేర్ ఫీట్లు హౌస్ కన్సెషన్ చేస్తాం. కాస్ట్ వచ్చేసి 18 నుంచి 19 లక్షల వరకు అయ్యే అవకాశం ఉంది, అది మీరు దగ్గర చేయించుకుంటే కనుక. ఇంకా లేట్ చెక్ రూమ్ సైజులు చూద్దాం ఫ్రెండ్స్. ఇంటికి కాంపౌండ్లకి 3 సార్లు సెట్ బ్యాక్ ఇచ్చాం, పైప్ లైన్కి, వెంటిలేషన్కి. అదేవిధంగా ఇంటి బయట గోడ మొత్తం 9 జీలు కొడడం జరిగింది, ఈ లోపలి మొత్తం 4 జీలు కొడడం జరిగింది. ఈ సైజులు పోగా రూమ్ సైజులు చూద్దాం ఏ విధంగా ఉన్నాయో. ఫస్ట్ సెట్ బ్యాక్ చూసుకుందాం. వెస్ట్ ఫేస్కి వచ్చేసరికి ఇంటికి కాంపౌండ్లకి అనేది 1 ఫీట్ 6 ఇంచులు ఎక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సౌత్ ఫేస్కి వచ్చేసరికి ఇంటికి కాంపౌండ్లకి అనేది 1 ఫీట్ 6 ఇంచులు ఇవ్వడం జరిగింది. నార్త్ ఫేస్కి కూడా సేమ్ అదేవిధంగా 1 ఫీట్ 6 ఇంచులు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్కి అక్కడ ప్లేస్ అవ్వలేదు, ఎడ్జి ప్లేస్కి ప్లాన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూసుకుందాం. ఇది వచ్చేసి 10 ఫీట్లు వెడల్పులో, అదేవిధంగా 11 ఫీట్లు పొడుగులు అయితే వస్తుంది. దీనికి వచ్చేసి అటాచ్ బాత్రూమ్ జరిగింది. ఇది వచ్చేసి 4 ఫీట్ వెడల్పులు, 6 ఫీట్లు 6 ఇంచులు పొడుగులు అయితే వస్తుంది అన్నమాట. నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుందాం. ఇది వచ్చేసి 9 ఫీట్లు 2 ఇంచులు వెడల్పులో, అదేవిధంగా 11 ఫీట్లు పొడుగులు అయితే వస్తుంది. దీనికి వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి 4 ఫీట్లు, అదేవిధంగా 6 ఫీట్లు 6 ఇంచులు అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం డైనింగ్ చూసుకుందాం. డైనింగ్ వచ్చేసి మనకి ఈ ప్లేస్ వాళ్ళకి డైనింగ్ అనేది 10 ఫీట్ల 4 ఇంచులు వెడల్పులో, అదేవిధంగా 10 ఫీట్ల 6 ఇంచులు పొడుగులు అయితే వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మనం హాల్ చూసుకుందాం. హాల్ సైజ్ వచ్చేసి 9 ఫీట్ల 2 ఇంచులు వెడల్పులో, అదేవిధంగా 10 ఫీట్ల 6 ఇంచులు పొడుగులు అయితే వస్తుంది. నెక్స్ట్ మనం కిచెన్ చూసుకుందాం. కిచెన్ సైజ్ వచ్చేసి 6 ఫీట్ల 6 ఇంచులు వెడల్పులో, అదేవిధంగా 7 ఫీట్ల 1 ఇంచ పొడుగు అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు పూజరం చూసుకుందాం. పూజరం సైజ్ వచ్చేసి 3 ఫీట్ల 2 ఇంచులు వెడల్పులో, అదేవిధంగా 4 ఫీట్లు పొడుగులు అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం మెట్లు చూసుకుందాం. మెట్లు వచ్చేసి 3 ఫీట్లు 3 ఫీట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాలంకు 6 ఇంచులు. ఇది మొత్తం వచ్చేసి 6 ఫీట్లు 6 ఇంచులు, అదేవిధంగా 11 ఫీట్లు 1 ఇంచు అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పార్కింగ్ చూసుకుందాం. పార్కింగ్ ప్లేస్ వచ్చేసి ఇది మొత్తం మనకి అంటే కాలం ఫేస్కే మనకు వచ్చేసి ఇది 9 ఫీట్ల 11 ఇంచులు వెడల్పులో, అదేవిధంగా 14 ఫీట్ల 4 ఇంచులు పొడుగు అయితే వస్తుంది అన్నమాట, అంటే గేట్ గా నుంచి బెండూరు కాడికి. నెక్స్ట్ వచ్చేసి మనకి డోర్లు చూసుకుందాం. డోర్లు వచ్చేసి వీటికి 7 ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మెయిన్ డోర్ 1, బెడ్రూమ్ 2, ఈ బెడ్రూమ్ 3, బాత్రూమ్ 4, ఈ బాత్రూమ్ 5, పూజ 1, 6, అదేవిధంగా కిచెన్ లోంచి బయటకు డోర్ ఇచ్చాం, దీంతో మొత్తం 7 వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కిటికీలు చూసుకుందాం. కిటికీలు వచ్చేసి వీటికి 7 ఇవ్వడం జరిగింది. ఈస్ట్ ఫేస్కి అనేది 3 వస్తున్నాయి, అంటే మెయిన్ డోర్ పక్కన 1, పూజ 2, కిచెన్ 3 వస్తున్నాయి. అదేవిధంగా సౌత్ ఫేస్కి అనేది డైనింగ్ 1 వస్తుంది 4, వెస్ట్ ఫేస్కి అనేది బెడ్రూమ్ 1 వస్తుంది 5, నార్త్ ఫేస్కి అనేది 2 ఇవ్వడం జరిగింది, అంటే బెడ్రూమ్ 1, హాల్ 1, మొత్తం 7 వస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం కాలమ్స్ చూసుకుని వచ్చేసి 12 లేదా 14 కాలమ్స్ హౌస్ కన్సెషన్ చేసుకోవచ్చు. ఈ లైన్లో 3, 6, 9, 12 కాలమ్స్ మనం మెయిన్ ఇచ్చుకొని చిన్న కాలమ్స్ 2 ఇచ్చుకోవచ్చు. మెట్లు అనేది మొత్తం మనం 12 లేదా 14 కాలమ్స్ హౌస్ కన్సెషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకి వాటి వీడియో. 24 ఫీట్ల వెడల్పు, 45 ఫీట్ల 9 ఇంచుల పొడుగు, ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ ఈ విధంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఎలాంటి ప్లాన్ కావాలో కమెంట్ చేయండి, ఆ ప్లాన్తో ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.